హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను ప్రసాద్ జ్యోతుల. మన స్టూడియోకి ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులైనటువంటి రవికిరణ్ గారు వెంచేశారు. ఆయన అడిగి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రవికిరణ్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, రష్యా ఉక్రెయిన్ వారు లేకపోతే ఇండియా పాకిస్తాన్ వారు కూడా సరిపోదు. అంత దారుణంగా ఉంటాయి అక్కడ రాజకీయ పరిస్థితులు, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు. సో ఇటువంటి క్రమంలో ఒక ప్రక్కన చూస్తేనేమో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మరో ప్రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చెప్పేది ఏంటి, విపరీతంగా సంక్షేమ పథకాలు, ప్రజాదరణ అని అంట. మరో ప్రక్క సినీ స్టార్డమ్ము, అలాగే రాజకీయాల్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరి పరిస్థితి ఏంటి అనేది, ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ జాతక చక్రం ప్రకారం ముందుగా చంద్రబాబు నాయుడు గారిది చెప్పండి, ఎట్లా ఉంది అనేది. చంద్రబాబు నాయుడు గారి జాతకం గురించి పరిశీలిస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు గమనించవలసి వచ్చింది. అందులో ఏమిటంటే, ఆయన యొక్క గ్రహస్థితి, ఆయన కూడా కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తి, కర్కాటక రాశి, అలాగే కేసీఆర్ గారిది కూడా అదే రాశి. అయితే ఇక్కడ ఉన్న మార్పు ఏంటంటే, వీరికి కాస్త శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా అనిపిస్తుంది వీరిపైన. లోగడ దీనిపైన నేను ఒక చంద్రబాబు నాయుడు గారి జాతకం గురించి కూడా చెప్పబడింది. వీరి వ్యూహాలు ఎలా ఉన్నాయంటే, ఏం అంటే ఇప్పుడు పై కనిపించేది ఒకటి ఉంటుంది, ఆయన అంతర్లీనంగా చేసేటువంటి ఒక ప్రణాళిక ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ చేసేటువంటిదే, కానీ అది ఈసారి ఫలించబోవట్లేదు. ఎందుకంటే జనం కూడా ఈసారి ఏం చూస్తానంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందు ఉన్నటువంటి బలం అనేది, ఆయన వెనకాల కుడిభుజం కావచ్చు, ఎడంభుజం కావచ్చు, ఏదైనా సరే అన్ని రకాలుగా ఉన్న బలం అనేది ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం తగ్గిపోవటం ఒకటి. తర్వాత అంతేవిధంగా పార్టీని పట్టుకోవడానికి అంత బలంగా కనబడని లోకేష్ గారిని చూసి జనం కూడా ఏంటంటే కాస్త సందిగ్ధంలో పడ్డారు. అలాగే ఇది కాస్త పక్కన పెడితే, ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా ఆయనకి ఎలా ఉందంటే, ప్రయత్నాలుగానే ఉండిపోతాయి, లేకపోతే దాని యొక్క ఫలవంతం కావట్లేదు అని చెప్పి కనిపిస్తోంది. ఇంకొకటి, ఈయన యత్నాలకి అంటే గురుడు కూడా ఏంటంటే అంత ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి, ఈయన ఎన్ని వ్యూహాలు వేసినా సరే అది వ్యూహాలుగానే ఆగిపోతాయి, తప్పితే అవి ఈసారి ఫలించేవి కావట్లేదు. ఎందుకంటే ఆయన కొత్త ఐడియాస్తో రావాలి ఏమైనా చేస్తే, ఎందుకంటే ఆయన దగ్గరున్న వ్యూహాలన్నీ వాడేశారు ఇప్పటివరకు. సో ఆ కొత్త ఐడియాలు రావాలంటే గురువు యొక్క అనుకూలత ఉంటే కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు. యత్నకారకుడు కాబట్టి ఆయనకి కొత్త వ్యూహాలు రావట్లేదు. అదిగాక మంచి బుద్ధికారకుడు బుధుడు కాబట్టి, బుధుని యొక్క, ఎందుకంటే గ్రహస్థితి కాస్త కర్కాటక రాశి వారికే గ్రహస్థితి కాస్త ప్రతికూలంగా ఉండటం వల్ల ఆ ప్రభావం వీరిపైన కూడా వ్యక్తిగతంగా కూడా పడుతోంది. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని సొంతంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మెదడుతో ముందుకెళ్తే మటుకు ఎటువంటి మార్పు ఉండబోవచ్చు. మరి ఇక ఆయన ఇంకా బలాన్ని చేకూర్చుకుంటే మటుకు చెప్పలేము. ఆయన ఏదైనా బలాన్ని మంచి, ఇప్పుడు ఉదాహరణకి మనం యుద్ధానికి రెండు చేతులతో వెళ్ళిపోవచ్చు, ఆ బలం సరిపోదు కాబట్టే కదా ఏదో ఒక ఆయుధమో ఏదో ఒకటి పట్టుకుంటాం. అప్పుడు ఆ బలం ఆయుధాన్ని కాదు, చేతిలోంచే ఆ ఆయుధానికి మనం అందజేస్తున్నాం కాబట్టి, అట్లాంటి మంచి ఆయుధాలతో కనుక ఆయన యుద్ధానికి వెళ్ళినట్లయితే కాస్త మేరకు ఆయనకి లాభించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ ఆయుధం ఏమై ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే ప్రజలేం అమాయకులు కాదు కాబట్టి. సరే, ఇప్పుడు ఆ తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన జాతక చక్రం ప్రకారం అసలు మామూలుగానే ఎన్నికలు 2023-24 అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రస్తుత 2023 జాతక చక్రం ప్రకారం ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? జగన్ గారి జాతక రీత్యా చూస్తూ ఉంటే ఆయనకి జాతకంలో శని భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈ శని భగవానుడు చేసేది ఏంటంటే అండి, శ్రమకారకుడు శని భగవానుడు. శ్రమ అంటే ఏంటంటే మనం చేసే పనిని పూర్తిగా మన చేత చేయించి దాని ఫలితాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా సరే కృషి చేసిన తర్వాత వచ్చే ఫలితానికి పునాది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి త్వరగా పడిపోదు. అలాంటి దీంట్లో ఈయన జనానికి చేస్తున్నది ఎంతవరకు అనేది మనం మాట్లాడుకోవద్దు. కానీ అలాగే వీరికి మరొక అంశం ఏముందంటే, వ్యక్తిగత జీవితంలో ఆయనకి తలెత్తినటువంటి కొన్ని లావాదేవీలు,
ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా, అలాగే కేతు అనుకూలంగా లేకపోతే కోర్టు కేసులు ఇలాంటివి వస్తుండే. అంటే వ్యవహార జయం, వీరికి కాస్త వ్యవహార జయం ఈసారి కాస్త తక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. కానీ శని భగవానుడు ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క 9 గ్రహాల్లో రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు అంటాం. వీటన్నిటికన్నా కూడా మెయిన్ పెద్ద గ్రహం ఏదైందంటే శని భగవానుడు. శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు కదా అని చెప్పి ఆయన ఉన్నత స్థానాలు మళ్ళీ అధిరోహిస్తారా, లేకపోతే ఆయన చేస్తున్న శ్రమని ప్రజలు గుర్తిస్తారా అనేది పక్కన పెడితే, మరి కేతువు ఏం చేస్తున్నాడంటే దానికి నెగిటివ్ రిఫ్లెక్షన్ ఇస్తున్నాడు. కాబట్టి కేతువు మరి ఈ యొక్క ఆయనకున్న వ్యక్తిగత కేసులు కావచ్చు, లేకపోతే అవి ఏం చేస్తాడంటే కోర్టు కేసులు కావచ్చు, వాటిలో ఆయన ముంచుతాడనేది కాస్త ముందున్నటువంటి కాలంలో మనకి ఇంకా ఉన్నది. కాబట్టి మరొకసారి మనం వివరంగా తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే శని భగవానుని యొక్క అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరికి అది ఏది ఏమవుతుంది అనేది ఇక భగవంతుడికే తెలియాలి. అంటే ఇక్కడ 2023-24 అంటే ఆయన ముందస్తు ఎన్నికలకు వస్తాడా లేదా సాధారణ ఎన్నికలకు వస్తారా అనేది ఉంటుంది. ఒకవేళ 2023లో వస్తే మనం ఈ జాతకాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అలా కాని పక్షంలో మళ్ళీ 2024 అనుకోండి ఎలక్షన్, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అప్పుడు చర్చించుకోవాల్సి వస్తుంది. అవునండి, అప్పటికి ఎలాగో ఆయన యొక్క జాతక పరిస్థితులు కూడా మారుతాయి కాబట్టి ఆ తర్వాత మరొకసారి సమీక్షించుకోవచ్చు. అదే ఇందాక చెప్పాను. అయితే వీరికి మరొక ఇబ్బంది కూడా ఏంటంటే అండి, ఇందాక చెప్పినట్టుగా ఈయన పైన శత్రుదాడి, అంటే అది ఎవరికైనా సరే మన మీద ఎవరిని దాడి చేస్తే మనం శత్రువులని అంటాం కాబట్టి ఈ దాడి మరింత ఇప్పుడు 1-2 అని చెప్పుకోకూడదు కానీ 10-100గా ఎక్కువ పెరుగుతుందంటే ఈయన మీద కాస్త ప్రతికూలత పెరిగేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ప్రజల్లో నుంచి అన్ని వర్గాల నుంచి కూడా ప్రతికూలత, ప్రజలు కావచ్చు లేకపోతే ఆయన సొంత నాయకులు కావచ్చు, వీరందరి నుంచి కూడా ప్రతికూలత అనేది మొదలవుతుంది. ఎందుకంటే శని భగవానుడు 2023 నుంచి మార్పు చెందటం వల్ల వచ్చే పరిణామాలు, కానీ అతని క్రియాశీలత ఆయన చేసుకుంటూ వెళ్తుంటాడు, ఫలితం ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్తుంటాడు. కానీ అది ఆ తర్వాత ఏం జరగబోయేది అనేది, ఎందుకంటే ఒక్క శని భగవానుడే అందరినీ కూడా అన్ని రకాలుగాను కాపాడలేడు కాబట్టి మిగతా గ్రహాల యొక్క అనుకూలత కాస్త తక్కువగా ఉండడం అనేది ఇక రానున్న రోజుల్లో చూడాలి. ఇంకా తర్వాత ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో, డబ్బు లేని రాజకీయం, అవినీతి లేని రాజకీయం, అలాగే యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, 30 సంవత్సరాల జీవితాలు ఇవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటున్నారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారిది ఈ సంవత్సరం శ్రమకు తగ్గ ఫలితం కనిపించే సూచనలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈయన వ్యక్తిగత శ్రమ ఎంతైతే కనబరుస్తారో అంత ఫలితాన్ని ఇవ్వడానికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక మనం చిన్న ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితంలో ప్రయాణాలు చేసేప్పుడు ఆపదలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు అతను ఒక ప్రయాణం చేస్తున్నాడు. అదే బండి మీద ఇంకొక అతనికి పూర్ణాయుష్కుడు ఒక అతను వెనకాల కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, ఈ గరుడ పురాణంలో కావచ్చు యముడు ఏ రకంగా చూస్తాడంటే, అరే మరి ఈ అబ్బాయికి ప్రాణగండం ఉంది కానీ ఆ అబ్బాయికి లేదు కాబట్టి అతన్ని రక్షించడానికే చూస్తాడు, తప్పితే ఇతనికి ఉంది కాబట్టి ఇద్దరినీ శిక్షించడు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉంది. మరి ఇక వీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ స్నేహాస్థాన్ని కలుపుతారో, లేకపోతే ఈయన దగ్గరికి ఎవరు వస్తారో, వారి యొక్క జాతకాన్ని చూసుకుని వారిని ఈయన బండెక్కించుకోవడం మంచిది. లేకపోతే ఏమవుతుందంటే వారికి ఉన్నది ఈయనకి తగిలేటువంటి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో అయినా కలిసినా, ఎవరినైనా దగ్గరికి చేర్చినా 1-2 సార్లు ఆలోచించుకుని దగ్గరికి చేర్చుకుంటే మంచిది. లేకపోతే ఈయన స్థిరస్థాయిగా ఎలా అయితే ప్రజల గుండెల్లో, అలాగే ఆ అభిమానుల గుండెల్లో ఉన్నాడో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యువత గుండెల్లోనే కాకుండా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా ఈయన వ్యక్తిగతంగా రావాలని కోరుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ కాలమాన పరిస్థితులు, మరి వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి కాబట్టి అవి ఏ రకంగా తీసుకెళ్తాయని చెప్పి కాస్త చూద్దాం. అదిగాక ఏంటంటే వీరి పరిస్థితి ప్రకారం ఏంటంటే వీరి బుధుడు కూడా వీరికి కాస్త
బలహీనమైన వీక్షణం చేస్తుండేప్పటికీ వీరు మరొకరితో కలిసే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీన్ని కాస్త పవన్ కళ్యాణ్ గారు వీరైతే వారు కాస్త గమనించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు జాతకాల ప్రకారంగా చెప్పారు కదా, అయితే మామూలుగా అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడు చాలా అవసరం, ఎవరైతే బాగుంటుందంటారు? ఆ రకంగా చూస్తే మార్పు అయితే ఖచ్చితంగా కావాల్సి ఉన్నది. ఎందుకంటే నేటి యువతరానికి కావచ్చు, నేటి కాలమాన పరిస్థితులు కావచ్చు, దాన్ని అనుగుణంగా ఆలోచించి చక్కటి రచనాత్మకంగాను అలాగే సృజనాత్మకంగాను నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క కష్టతరమైనటువంటి ఈ కాలంలోంచి బయట వేసి అలాగే మనకున్న వనరులన్నీ ఉపయోగించుకునేటువంటి విధంగా మంచి వ్యూహాలు వేసేటువంటి ఒక నాయకుడైతే కావాలి. ఆ నాయకుడిని చక్కగా కూడా ఆలోచించి అందరూ కూడా గుర్తించి తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉంది. మంచి నాయకుడిని గుర్తించి మంచి నాయకుడి చేతిలో రాజ్యాన్ని అప్పచెప్పాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఓకే, అదే మీ దృష్టిలో ఒక నిస్వార్థపరమైన నాయకుడు కావచ్చు, ప్రజలకి వీళ్ళు వస్తే మంచి సేవను అందిస్తారని ఎట్లా ఎవరు అనుకుంటున్నారు? దీన్ని మనం ఒక మన పురాణాల్లోంచి ఒక ఉన్నతమైన వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చండి. దాని నుంచి మనం బేరీజు వేసుకుందాం. నాయకత్వ లక్షణాలు అంటే నాకు ముఖ్యంగా కనిపించేది శ్రీరామచంద్రుడు. ఎందుకంటే ఆయన క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. క్షత్రియుడు అంటే ఏంటంటే భూపాలకుడు, భూమిని నాలుగు చెరుగులా పాలించాలి. నాలుగు చెరుగులా అంటే నాలుగు దిక్కులా నాలుగు మూలలా కూడా ఎక్కడా కూడా అధర్మం అనేది కానీ ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఆయన ధర్మబద్ధంగా పాలించాలి అనే ధర్మాన్ని పాటించిన వాడు. కాబట్టి ఆయన ఈ కాలానికి కూడా మనం ఎవరు ఎన్ని రకాలుగా అన్నా సరే మంచి రాజుగా మనం ఆయన్ని పూజించుకుంటున్నాం. ఇదే క్రమంలో ఆయన ఏం చేశారంటే నిస్వార్థంగా ఎందుకు అడవికి వెళ్ళారు అంటే అమ్మ అడిగిందనో నాన్న అడిగిందనో కాదు, అక్కడ ఈ రాజ్యానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి తన రాజ్య అవతలం ఉన్నటువంటి లంకకు కూడా వెళ్ళి ఆ లంకేశ్వరుడు సంహారం కోసం వెళ్ళి అంటే శత్రు సంహారం కోసం ఎంత దూరం అయినా వెళ్ళేవాడు, చెడును అంతం చేయటం కోసం ఎంత దూరం అయినా వెళ్ళేవాడు. ఆ వెళ్ళినప్పుడు తన యొక్క సుఖశాంతులు కూడా విస్మరించి రాజ్యాన్ని ఎప్పుడు కూడా రాజ్యం నిద్రపోతుంటే ఈయన మెలకుగా ఉండి రాజ్యమంతా మెలకుగా ఉంటే రెప్ప వేయకుండా కాపాడినటువంటి రాముడు లాంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ నిస్వార్థమైన వ్యక్తి అంటే మన సొంత ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రజలందరినీ కూడా పణం పెట్టి లేకపోతే మునిగిపోతుంటే వాళ్లపైన ఒక తెన్నులాగా చేసుకుని దాని మీద నుంచునేటువంటి వ్యక్తి కాకుండా చక్కగా రాముడి లాంటి పోలికలున్న వ్యక్తి, రాముడి లాంటి లక్షణాలున్న వ్యక్తి మనకి ప్రస్తుతానికి ఎంతైనా కావాల్సిన అవసరం ఉంది. అది ప్రజల మధ్యలోకి అలాంటి లక్షణాలున్న వ్యక్తి ఉన్నప్పుడు వారిని గుర్తించే పని మటుకు మన ప్రజలందరి మీద ఉంది, నాతో సహా అందరి మీద ఉంది. ఆయన్ని గుర్తించి ఈసారి అలాంటి లక్షణాలున్న అలాంటి నిస్వార్థమైన రాజకీయ నేతని మనలోకి తెచ్చుకుంటే మన భవితవ్యం చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి రవికిరణ్ గారు, చాలా సమయాన్ని కేటాయించి అందరి గురించి చెప్పారు. థ్యాంక్ యూ.